హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో కొన్ని యూస్ఫుల్ అయిన కిచెన్ టిప్స్ ఏవో చూద్దాము. టిప్ నెంబర్ 1, ఒక పేపర్ తీసుకొని ఇందులోకి కొన్ని నాప్థలిన్ బాల్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నాప్థలిన్ బాల్స్ని నీట్గా అయితే పొడి చేసుకోవాలి. ఇలా అంతా పొడి చేసిన తర్వాత ఇందులోకి కాస్త కంఫర్ట్ లిక్విడ్ వేసి బాగా కలిపేయాలి. ఇలా కలిపేసిన లిక్విడ్ని ఒక ఏదైనా బాక్స్ కానీ లేదా వేస్ట్గా ఉన్న ఏమైనా బాక్సులు ఉంటాయి కదండీ, ఇలాంటి పేపర్ కప్స్ అయినా పర్లేదు, ఇందులోకి వేసుకొని ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయో అలాంటి ప్లేస్లో ఉంచేస్తే బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏవి రావండి. టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, అగరబత్తిలన్నీ అయిపోయిన తర్వాత ఇలాంటి అగరబత్తి బాక్స్ని పడేయకుండా ఇందులోకి కాస్త కొన్ని కర్పూరం అయితే వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాక్స్కి అక్కడక్కడ అయితే చిన్నగా హోల్స్ పెట్టేసేయాలి. ఇలా అంతా హోల్స్ పెట్టేసిన తర్వాత ఈ బాక్స్ని మన రెగ్యులర్గా వాడే బట్టలు ఉంటాయి కదండి అందులో పెట్టేస్తే కబోర్డ్ మొత్తం మంచి స్మెల్ వస్తుంది. పైగా చిన్న చిన్న పురుగులు బట్టల్ని హోల్స్ పెడుతూ ఉంటాయి, అలాంటి పురుగులు కూడా రాకుండా ఉంటాయి. సో టిప్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, అన్నం ఉడికేటప్పుడు కాస్త లెమన్ జ్యూస్ కూడా వేసి అన్నం ఉడికిస్తే అన్నం అనేది పొడి పొడిగా వస్తుందండి. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఇంకేవైనా పనిలో అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో రైస్ చేసినప్పుడు ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఏవైనా పప్పు ఉడికించేటప్పుడు ఇట్లా లీకేజ్ ఉంటే ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. మనం ఏదైనా పప్పు ఉడికించే ముందు దాంతోపాటు ఒక స్పూన్ కూడా వేసి మనం విజిల్ వేయిస్తే విజిల్ వెంబడి లీకేజ్ అనేది అసలు ఉండదండి. ఇలా బాగా పండిపోయిన బనానాని మామూలుగా అయితే పడేస్తూ ఉంటారు, వీటిని పడేయకుండా ఎలా వాడుకోవచ్చు ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే బనానాని మొత్తం ఇట్లా తొక్క తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. దీంట్లోకి కాస్త పసుపు కూడా వేసుకొని దీన్ని నీట్గా అట్లా పేస్ట్ చేసి స్మూత్గా అయితే పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా అంతా పేస్ట్ చేసుకున్న బనానాని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే మంచి షైనింగ్తో పాటు ఇక్కడ నా ట్యాన్ ఉన్నా కూడా బాగా రిమూవ్ అవుతుందండి. ఫేస్ అనేది బాగా గ్లో వస్తుంది, ఇన్స్టాంట్ గ్లో అంటారు కదా, అది దీనికి బాగా యూజ్ అవుతుంది. బనానా వల్ల ఫేస్ మొత్తం ఒక గ్లాసీ లుక్ కనిపిస్తుందండి. సో బనానాని ఇట్లా పండిపోయినది పడేయకుండా ఇలా ఫేస్ ప్యాక్ అయితే వేసుకోండి, బాగా యూజ్ అవుతుంది. ఇలా అంతా రుద్దేసి ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చన్నీళ్ళతో మనం చల్లనీళ్ళతో అయితే కడిగేసుకోవాలి. టిప్ నచ్చితే లైక్ చేయండి. అంతేనండి, ఈ వీడియోలో ఏ టిప్ నచ్చినా నా వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.